100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఇందిరమేళలో పథకంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే అర్హులను ఎలా ఎంపిక చేయాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి విధి విధానాలు రూపొందించాయనే విషయంపై కసరత్తు చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఏడాదికి 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ప్రజాపాలనలో 82.82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో అర్హులను గుర్తించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పేదరికంలో ఉన్న వారికి ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దరఖాస్తులు ఇచ్చిన వారి ఆర్థిక స్తోమతను గుర్తించడం సవాలేనని అధికారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మాదిరిగా కాకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అర్హులను గుర్తించే అంశాలపై ప్రభుత్వ అధికారులు ఫోకస్ పెట్టారు. పలు రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణంలో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆ మేరకు అధికారులు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను ఎంపిక చేశారు. దీంతో ఆ 2 రాష్ట్రాల్లో అధ్యయనానికి అధికారుల బృందం వెళ్లనున్నారు. ఆయా రాష్ట్రాలు అనుసరించిన విధానాల్లో ఏవైనా అంశాలు ఉపయోగపడే విధంగా ఉంటే ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తోంది. వాటిని రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక ఈ పథకం అమలుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం కాగా ఈ ఏడాది బడ్జెట్లో సుమారు 7.5 వేల కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.